నిర్లక్ష్యమే 10 మంది ప్రాణాలు తీసిందా, పర్యవేక్షణ లోపమే కరోనా రోగులను మృత్యు ఒడికి చేర్చిందా అని అంటే నిస్సందేహంగా అవుననే సమాధానం వస్తుంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిని బయటపెడుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. తెల్లవారుజామున 5 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఈ హోటల్ను లీజుకు తీసుకుని కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. సుమారు 30 మంది కరోనా బాధితులు ఇందులో చికిత్స పొందుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు పై అంతస్తుల వరకు పాకాయి. ఈ ఘటనలో 7 కరోనా రోగులు అక్కడే చనిపోగా మిగతా 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోటల్ను కోవిడ్ సెంటర్గా మార్చడంతో శానిటైజర్స్ వాడకం విపరీతంగా పెరిగింది. స్విచ్ బోర్డులపైన చల్లిన స్పిరిట్ వల్ల మంటలు చెలరేగుంటాయని అధికారులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. మరోవైపు లోపలి వైరింగ్ కూడా షార్ట్ సర్క్యూట్ కు కారణమని అంటోంది విద్యుత్ శాఖ. ఘటనా స్థలాన్ని విద్యుత్ ఫైరింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సుమారు 20 నిమిషాల పాటు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం. హోంమంత్రి సుచరిత ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పలువురు మంత్రులు ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కరోనా సెంటర్ లో అగ్ని ప్రమాదంపై ట్విట్టర్ లో కూడా స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు ఆయన. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితిపై సీఎం జగన్ తో మాట్లాడానని, పూర్తి సహకారం అందిస్తామని తెలిపామన్నారు ప్రధాని మోదీ. విజయవాడ కోవిడ్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ప్రక్రియ పోలీసులు పూర్తయిపోయింది. మృతదేహాలను కూడా ఇక్కడి నుంచి కంప్లీట్ గా షిఫ్ట్ చేస్తారు. అనంతరం ఆసుపత్రిలో ఈ ఆసుపత్రిగా మార్చినటువంటి హోటల్లో ప్రమాద ఘటన కారణాలను అన్వేషించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు భారీ ప్రమాదం కావడం, పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా దీనిపై వెంటనే అలర్ట్ అయింది. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ హోటల్ని, ప్రమాదం జరిగినటువంటి హోటల్ ప్రాంగణాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ప్రాథమికంగా ఫైర్ అధికారులు, అదేవిధంగా ఇతర శాఖ అధికారులు కూడా ఇక్కడ ప్రమాదానికి కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆసుపత్రి వర్గాలు అందించినటువంటి సమాచారం ప్రకారం మొత్తం మందికి ఈ హోటల్ ఆసుపత్రిగా మార్చినటువంటి హోటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా తెలిసింది. వారిలో 10 మంది చనిపోయినట్టుగా సిటీ ఇప్పటికే ప్రకటించారు. ఇంకొక 18 మంది సేఫ్ గా ఉన్నారు, అంటే కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు, కొంతమందిని ఫైర్ సిబ్బంది రక్షించారు, కొంతమంది పై నుంచి దూకటం ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనలో ఆతృతో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకిన కొంతమంది గాయాలు పారాయారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. మరొక ఇద్దరికి సంబంధించినటువంటి లాచూకి తెలియాల్సి ఉంది. మొత్తం 30 మంది చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి యాజమాన్యం చెప్తుండటంతో ఆ లెక్కలో ఒక 22 మందికి సంబంధించినటువంటి వివరాలను సేకరించగలిగారు. ఇంకో ఇద్దరు ఎవరు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ముందుగానే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారా, లేకపోతే ప్రమాద ఘటనలో మంటల తీవ్రతను పెట్టుకోలేక ఇక్కడ నుంచి ముందుగా బయటపడి వేరే ప్రాంతాలకు బయలుతో వెళ్ళిపోయారా, లేకపోతే వేరే హాస్పిటల్కు వాళ్ళు షిఫ్ట్ చేశారా అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివిధ శాఖల కోఆర్డినేషన్ తో ఆ సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మృతులు సంఖ్య పెరగకపోవచ్చు అనేటటువంటి కాశీభవన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది, కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదనేటటువంటి వాదన ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు మంత్రులు కూడా భారీ ప్రమాదం చోటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆసుపత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వెంటనే. థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం ఘటనా స్థలంలో మంత్రులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఈ సంఘటన వివరాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఆయన వెంటనే దానికి సంబంధించి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిశీలన చేసి
వారందరికీ కూడా ఎవరైతే ఈ ప్రమాదంలో మరణించినటువంటి వారికి సంబంధించి వారికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరపున వెంటనే మనం తీసుకోవాలి అదే విధంగా గాయపడినటువంటి వారందరికీ కూడా ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలన్న విషయంలో ఇప్పటికే ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటం జరిగింది వెంటనే స్వయంగా మమ్మల్నందర్నీ కూడా మరి ప్రభుత్వం తరపున వెళ్ళి మంత్రులందర్నీ కూడా అక్కడ పరిశీలన చేసి దానికి సంబంధించి ఇంకా ఏమైనా సహాయక చర్యలు చేపట్టవలసి ఉందా అన్న విషయంలో చూసిరమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇక్కడ చెప్పినటువంటి వివరాల ప్రకారం 43 మంది మొత్తంగా ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ హాస్పిటల్లో ఈ హోటల్లో ఉండటం జరిగింది ఆ 43 మందిలోనూ కూడా 30 మంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు అని చెప్పడం జరుగుతోంది ఈ 30 మందిలో కూడా 10 మంది దాదాపుగా చనిపోయినట్టుగా 10 మంది చనిపోయినట్టుగా మరి చెప్పడం జరుగుతోంది అదేవిధంగా మిగిలినటువంటి 20 మంది కూడా హాస్పిటల్లో వారందరికీ కూడా తగిన చికిత్స జరుగుతోంది ప్రస్తుతానికి అయితే మిగిలినటువంటి 20 మందికి కూడా ఎటువంటి ప్రాణాపాయం కూడా లేదని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి గౌరవ మంత్రులు అలాగే అక్కడ వైద్య ఆరోగ్య శాఖ హోంశాఖ తదితర శాఖకి సంబంధించినటువంటి అధికారులు అందరితో కలిపి అక్కడ ఇప్పుడు సమీక్ష సమావేశం తీసిన తర్వాత తదుపరి ఏమి చర్యలు తీసుకుంటా ఉన్నాము బాధితులకు సంబంధించి మరణించిన వారికి సంబంధించి ఏం చేయబోతా ఉన్నాం అనేది ఇప్పుడు ఒక అరగంటలో ఇప్పుడు కలెక్టర్ గారి కార్యాలయంలో ఆ సమీక్ష తర్వాత మిగిలినటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రకటించడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం మేమందరం కూడా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్తూ ఉన్నాము దీని మీద క్షుణ్ణంగా ఒక అరగంటలో అక్కడ కలెక్టర్ గారితో ఇతర అధికారులు అందరితో కూడా సమీక్ష చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలన్నీ కూడా ఒక అరగంట సమయంలో 1:00 కి నేను మేమందరం కూడా ప్రెస్ మీట్ అటెండ్ అవుతాము మీకు అన్ని వివరాలు కూడా దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందా ప్రమాదం అనుకోకుండా జరిగిన సంఘటన ఒకవేళ ఏ విధంగా జరిగితే ఏమి చర్యలు తీసుకుంటామని మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా 1:00 కల్లా నేను మీకు ప్రెస్ మీట్లో ఇప్పుడు సమీక్ష అయిన తర్వాత 1:00 కల్లా మీకు ప్రెస్ మీట్ ఎక్కడ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తాను అన్ని వివరాలు నేను మీకు వెల్లడిస్తాను అన్ని మీకు వివరాలు 1:00 కల్లా ఈ సమీక్ష అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు సంబంధించి మీ అన్ని వివరాలు నేను తెలియజేస్తాను 1:00 కల్లా